హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణలో టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిందో వాళ్ళకి ఇంకా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయలేదు కదా ఎగ్జామ్స్ అనేవి సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు అన్న స్పెక్యులేషన్ అయితే నడుస్తుంది కదా ఇదే సందర్భంలో మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారన్నమాట గుడ్ న్యూస్ కాదు సూపర్ గుడ్ న్యూస్ అనమాట ఇది వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిపాదనలో చాలా అంటే చాలా యూస్ఫుల్ టాపిక్ అయితే ఉంది అదేంటంటే మెయిన్గా ఎవరైతే స్టూడెంట్ వాళ్ళకి ఇష్టం ఉంటేనే ఎగ్జామ్స్ రాయొచ్చు లేదంటే అవసరం లేదు అన్న దాని గురించి మనకైతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అయితే ప్రతిపాదించారు అందులో ఉన్న ఫుల్ డీటెయిల్స్ అయితే మనమైతే వీడియోలు అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందున్న చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అనే వాళ్ళు మనకు వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్స్ పై ఈ యొక్క మార్క్స్పై ఒక ప్రతిపాదన అనేది గవర్నమెంట్ ముందు అయితే పెట్టారనమాట ఇక గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయడమా రిజెక్ట్ చేయడమా అన్న దానిపైనే మనకి ఇంకా కంప్లీట్గా అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒకసారి అందులో గౌ మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు తెచ్చిన ప్రతిపాదన ఏంటి అన్న దాని గురించి ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ మెయిన్గా ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవి వచ్చేటప్పటికి మనకు సెప్టెంబర్ ఫిఫ్టీ అంటే సెప్టెంబర్ మంత్ లో కండక్ట్ చేయాలని మనం గవర్నమెంట్ అనుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా దానికి సంబంధించి ఏదైతే సప్లిమెంటరీ నేమ్తో మనకు కండక్ట్ చేయబోతున్నారో అవి అనేది మెయిన్ ఎవరికైతే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేసి ఇంకా మిగిలిన వాళ్ళకి అవసరం లేదు అని మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చెప్పారో అందులో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంచారనమాట ఇక గవర్నమెంట్ దీనిపై ఏ డెసిషన్ తీసుకుంటుంది అన్నది వెయిట్ చేయాలి బట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తరపు నుంచి వాళ్ళైతే ఈ డెసిషన్కి అయితే వచ్చారు మాక్సిమం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏది మనకు డెసిషన్ చెప్తే దానికి ఓకే చేసే పాసిబిలిటీసే ఎక్కువగా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ఒకసారి మీ స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఈ పరీక్షలను ఖచ్చితంగా కాకుండా రాస్తామని ముందుకు వచ్చే విద్యార్థులకే నిర్వహించాలని ప్రతిపాదించిందని మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా ఒకవేళ మనకు ఎగ్జామ్స్ కనుక ఇదే విధంగా అంటే రా రాస్తామన్న వాళ్ళకే కండక్ట్ చేస్తారు లేదన్న వాళ్ళకి జస్ట్ మార్క్స్ వేసేస్తారు అన్న ఉద్దేశంలో ఉన్నట్టయితే మీరు ఏది ఎంచుకుంటారన్న దాని గురించి ఒకసారి అయితే కామెంట్ చేయండి బట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఉన్న హ్యాండ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది మరి ఇది గవర్నమెంట్కి అయితే అందింది మరి గవర్నమెంట్ వాళ్ళు దీని ఎలా స్పందిస్తారు ఏం మనం ఏమైనా చేంజెస్ చేయమంటారా లేదంటే దీనిపై కంటిన్యూ అవ్వమంటారా అన్న దాని గురించి మనం అయితే వెయిట్ చేసి చూడాలి బట్ ప్రస్తుతానికైతే మనకు దాదాపు సూపర్ గుడ్ న్యూస్ లాంటిదే అనేది మనకైతే ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు బట్ ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే మనకు సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేసే స్కోప్స్ కూడా ఉన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మెయిన్గా కంప్లీట్గా ఈ యొక్క తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి సంబంధించి ఉన్న లేటెస్ట్ న్యూస్ అయితే ఇది ఇంకా మనకు ఫర్దర్ గా గవర్నమెంట్ ఏం డేషన్ తీసుకుంటారు దీనిపై అన్న దాని గురించి ఫర్దర్ వీడియోస్ అయితే మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఆ వీడియోస్ కూడా ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్న టాపిక్ ఆ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి